Yeah.
Jai Pati Narupuni
ಬಿಡನಾಡಳು ಎನ್ನಡು ಅಂದ್ರ ಮನಸ್ಸು ಕಟ್ಟಿಗ ತಲ್ಲಿ ಚೇರ್ಚು ನಾಡು ಕಂಡು ಚೇರ್ಚು ನಾಡಿಯೊಡು ಅನದಲ ಖರವಸದಲ ನಮ ಶವದಲ ನಮ ಶಿಂಗಲ ನಮ ಶಬರಿಯ
యేసయ్య ఈ ఆరాధనను మీకు అప్పగిస్తున్నాం తండ్రి దేవ యేసయ్య. ముందున్న సమయం అంతా మీకు అప్పగిస్తున్నాం తండ్రి దేవ యేసయ్య. యేసయ్య మీ నడిపింపు దట్ సాయం చేయండి దేవా. వందనాలు తండ్రి దేవ యేసయ్య. ఇచ్చిన ప్రార్థన ఆలకించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా చెప్పాలి? హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మరొక ఈ పునరుద్ధాన దినమున లోకమంతా కూడా ప్రతి ఆదివారంలాగా కాకుండా ఈరోజు ప్రత్యేకముగా సజీవుడైనటువంటి క్రైస్తును అంతరంగములో నుంచి స్తోత్రము గానము చేస్తూ ఆర్భాటముతో ప్రభువుని గణపరుస్తూ సర్వలోకములో కూడా సజీవుడైనటువంటి ప్రభువుని స్తుతిస్తుంటుండగా వారితో కలిసి మనము కూడా ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మృతులలో నుంచి క్రీస్తును లేపి సజీవుడుగా కనపరిచి బాహాటముగా విజయోత్సాహముగా ఊరేగింపజేసి సర్వలోకములో తానే సజీవుడని రుజువుపరుచుకోవడానికి తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తులో ఉంచినటువంటి ఆ బలాతిశయమును బట్టి అపరిమితమైన శక్తిని బట్టి ఆ శక్తి చేత మరణాన్ని జయింపజేసి మనందరికీ నిత్య నిరీక్షణ కలగజేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఈరోజు మరి చాలామంది ఆ ఖాళీ చేయబడినటువంటి సమాధిని చూసి గొప్ప నిరీక్షణ కలిగి ఒకరోజు నేను కూడా ప్రభుతో కూడా లేస్తాననేటువంటి విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చి పెందలక్కడనే మరి ఎలాగైతే మరియా, సలోమి, ఇంకా అనేక మంది స్త్రీలు సుగంధ ద్రవ్యములు చేత పట్టుకొని ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి పెందలక్కడనే పరిగెత్తుకుని వచ్చినట్టుగా ఈరోజు మన హృదయాలు కూడా ఆరాధనతో దేవుని స్తుతి యాగముతో నింపబడి ఆయన సన్నిధిలో ఉత్సాహముతో సంతోషముతో ప్రభువుని ఆరాధించినట్లుగా ఆయన ఆత్మాభిషేకములో సమృద్ధిగా కుమరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లారా, యేసుప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు సజీవుడిగా లేడని కాదు, కానీ లోకములో ఆయన బ్రతికి ఉన్నప్పుడు తన శిష్యులతో చాలాసార్లు నేను శ్రమ పెట్టబడి, హింసింపబడి, చంపబడి, పాతి పెట్టబడి మూడో రోజున తిరిగి లేచట అగత్యమని చెబుతూ వచ్చాడు. ఆ సమయంలో చాలాసార్లు పేతుడు అతను ఆటంకపరిచి ప్రభాయుధ నీకు దూరమగునుగాక, దూరమగునుగాక, వద్దు నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా మధ్యలో ఉండాలా, నువ్వు చనిపోకూడదు అని చాలాసార్లు సందిగ్ధంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణమును గెలిచి మృత్యుంజయుడిగా సజీవుడై
వారికి అగుపడి వారిని దేవుని పరిశుద్ధాత్మతో నింపినప్పుడు వారి నోటితో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పేతురు చెబుతూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఇరవై 3వ వచనం చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అని ఇప్పుడు చెబుతున్నాడు. ఆ భవిష్యత్తు జ్ఞానము అంతకుముందు పేతురు గారికి అర్థం కాల. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం ఏమిటంటే యేసు ప్రభువారు చనిపోవాలి, పాతి పెట్టబడాలి, తిరిగి లేవాలి, తద్వారా తనందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా ఒక దినమున లేపి తనతో పాటు సింహాసనం మందు కూర్చున్నబెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 25వ వచనంలో ఆయన గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. దేవునికి స్తోత్రం కదా. ఆయన సజీవుడై దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నబెట్టబడి ఆయనతో పాటు మనము కూడా కూర్చున్నబెట్టబడుట దేవుని భవిష్యత్తు జ్ఞానమయ్యున్నది. దేవునికి స్తోత్రం. అయితే ఒకప్పుడు ఇంకొక మాట ఇక్కడ రాబడింది, అపొస్తల కార్యము 3వ అధ్యాయము, అపొస్తల కార్యము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం. దారా ఈరోజు ఆ శక్తి అర్థం చేసుకున్న తర్వాత, ఆ ప్రభావం అర్థం చేసుకున్న తర్వాత, ఒకప్పుడు ఇతడు కూడా నిరాకరించాడు ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని, ఆ ప్రభువుని, ఆయన చనిపోవుట మరణించట అనే దాన్ని తాను కూడా ఒకప్పుడు వద్దన్నాడు, నిరాకరించాడు. కానీ నిరాకరించినటువంటి పేతురు గారే ఈరోజు సాక్ష్యం చెబుతున్నాడు, మీరు ఆ జీవాధిపతిని చంపితని కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం. దేవుడారా ఒకప్పుడు మీ మనము కూడా యేసు ప్రభుని అంగీకరించమంటే, యేసు ప్రభుని నమ్ముకోమంటే, సజీవుడైన దేవుని అందు విశ్వాసం ఉంచమంటే, మనము కూడా ఒకప్పుడు నిరాకరించిన వారమే, మనము కూడా ఒకప్పుడు తృణీకరించిన వారమే, మనము కూడా ఒకప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు రక్షించబడిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, ఈరోజు సజీవుడైన యేసును మృతుల్లో నుంచి లేచాడు అని ఆర్భాటముతో యువదేకాల సమయం ముందు మనం ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ ఆయన గురించిన సాక్ష్యమును కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ధైర్యముగా చెప్పగలుగుతున్నాము, యేసు మృతులలో లేడు, సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని ఎవరు సాక్ష్యం చెబుతున్నారు? నీవు నేను మనందరమే. దేవునికి స్తోత్రం.
దేవుని పరిశుద్ధ ఆత్మ మనలో ప్రవహిస్తూ ఉండగా, ఆత్మ మనను బలవంతం చేయుచుండగా, ఆ శక్తి మనలో పరిపూర్ణ మగుచుండగా మనము ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలము. ఈరోజు పేతురు ఎందుకు అలాగ చెప్పగలుగుతున్నాడు, ఏమని? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అని. అంతేకాదు, మీరు జీవాతిని పత్తిని చంపితిని కానీ దేవుడు ఆయన మృతులను లేపెను, అందుకు మేము సాక్షులము అని ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే, ఇప్పుడు తాను పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మృతుల్లో నుంచి పునరుద్ధానంగా చేసినటువంటి ఆ శక్తిని, అపరిమితమైన శక్తిని, ఆ బలాతిశయమును, ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నాడు. కనుకనే ఉత్సాహముగా, ఉజ్జీవముగా, ఆర్భాటముగా కేకలు వేసి దీనికి మేము సాక్షులమని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఆ శక్తిని పొందుకుంటే, ఆ అభిషేకము నీకుంటే, ఆ ఆత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా ధైర్యంగా చెబుతావు హల్లెలూయా. లేకపోతే నీలో నుంచి రాదు స్వరము, నువ్వు సాక్షిగా ఉండలేవు, చచ్చుబడిపోయినట్టుగానే ఉంటాం. ఎందుకు ఆ ఉజ్జీవం, ఉత్సాహం ఎప్పుడొచ్చుద్ది నీలో? ఆ పునరుద్ధాన శక్తి నీలో వచ్చినప్పుడు, ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించినప్పుడు, అప్పుడు నువ్వు ఇలా కూర్చోవు, ఇలా మౌనంగా ఉండవు, ప్రకటింపకుండా మానవు, భయపడిపోయినటువంటి, పిరికి వాడినటువంటి, నిరాకరించినటువంటి ఈ పేతురు గారే ఈరోజు దేవుని ఆత్మశక్తి పొందగానే వేల మంది మధ్యలో సాక్ష్యం చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కదా. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తి గురించి పాటలు పాడడం కాదు, పునరుద్ధాన శక్తి గురించి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రకటించాలంటే ముందు ఆ పునరుద్ధాన శక్తి చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. దానికోసం ప్రార్థన చేసుకుని కూర్చో ఇక్కడ. మనం ఈరోజు గుడ్ ఫ్రైడే కాదు, ఈరోజు ఈస్టర్ కదా. ఈరోజు ఆయన చచ్చిపోయాడని ఏడ్చుకుంటూ కూర్చోడానికి, మౌనంగా ఉండడానికి రాలేదు ఇక్కడికి. ఎందుకు వచ్చాం చెప్పండి అమ్మా. ఈ చచ్చిన శవాల్లాగా ఉన్నారు, ఎందుకోసం వచ్చా ఇక్కడ ఈరోజు? ఆయన సజీవుడే లేచి ఉండడని ఆర్భాటంగా ప్రకటించడానికి వచ్చాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన క్రీస్తును ఆయన పాతాళములో విడిచిపెట్టలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన సజీవుడిగా లేచాడు. దేవుని స్తోత్రం. ఆయన లేచాడు మాత్రమే కాదు, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన ఆ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని, ఆ మృతుల పునరుద్ధానమును తెలుసుకోవాలని ఆశపడ్డవాడు గనక దాని కొరకు సమస్తాన్ని పెట్టతో సమానముగా ఎంచుకొని ఏ విధము చేతనైనను ఆ మృతుల పునరుద్ధానమును నేను తెలుసుకోవాలని ఆరాటపడి పరిగెత్తాడు గనక ఆయన చెప్పగలుగుతున్నాడు. మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 6:14 మొదటి కొరింథీ 6:14 దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవునికి స్తోత్రం. చెప్పు, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎంతవరకు నీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే పౌలు గారు ఆ పునరుద్ధాన శక్తి యొక్క బలము యొక్క ప్రభావమును తెలుసుకోవడానికి ఆయన ఆశపడ్డాడు, పరిగెత్తాడు, పరుగులు తీశాడు. కనుకని ఇప్పుడు ఆయన చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరుగేమిటి? ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3:3 ఫిలిప్పీ 3:10 నుంచి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని
వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఈ మాట రాయడానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు గారు తాను తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ పునరుద్ధాన బలము, క్రీస్తును మృతుల్లోని లేపడానికి దేవుడు ఆయనలో వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయము తాను తెలుసుకోవడం మాత్రమే కాదు, నీవు నేను మనము కూడా తెలుసుకోవాలని దాని అలాంటి జ్ఞానము అలాంటి ప్రత్యక్షత గల మనస్సు మనకు కూడా దేవుడు అనుగ్రహించాలని మన కోసం ప్రార్థన చేశాడంట. కాబట్టి ఈరోజు ఇక్కడ ఊరికి కూర్చుంటే నీకేమర్థం కాదు. ఆ పునరుత్థాన యొక్క బలము, ఆ శక్తి, ఆ ప్రభావము ఏమిటో నువ్వు తెలుసుకోవడానికి ముందు నువ్వేం చేయాలా? ఆ జ్ఞానము కొరకు, ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డ కొరకు, ఆ మనస్సు కొరకు ప్రార్థన చేసుకుంటే కానీ నీకు ఇది అర్థం కాదు. చచ్చుబడిపోయినటువంటి శవాలా కూర్చుంటే అర్థం కాదు. మామూలుగా లోకములో ఉన్నట్టుగా జీవిస్తే అర్థం కాదు. నామకార్థమైన క్రైస్తవుడిగా ఉంటే అర్థం కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటాం, పౌలు గారు ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారంట? ఆ బలము యొక్క బలాతిశయము అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని, ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత, ఆ మనస్సు మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పౌలు గారు మన కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అది తెలుసుకోవడానికి నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. అది ప్రార్థన చేసుకుని అది తెలుసుకోవాలంటే నువ్వేం కావాలా? ముందు నువ్వు ఏదైతే సుఖముగా భావిస్తున్నావో, లాభముగా భావిస్తున్నావో, ఏదైతే నువ్వు దీన్ని పక్కన పెట్టి వేరొక దాన్ని ఆశ్రయిస్తున్నావో, అదంతా నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటే కానీ అది నీకు అర్థం కాదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ, సుఖాన్ని ప్రేమిస్తూ, నిద్రను ప్రేమిస్తూ, భోజనాన్ని ప్రేమిస్తూ, ప్రభు సన్నిధి ప్రేమించక, ప్రభువును ప్రేమించక కూర్చుంటే అది నీకు అర్థమయ్యేది కాదమ్మా. ఏ విధము చేతనైనను అంటే అర్థమేంటి? సమస్తమును నష్టపరుచుకోవడానికి, ఆకలిని చంపుకోవడానికి, నిద్రను చంపుకోవడానికి, సమయాన్ని వెచ్చించడానికి, నా సుఖభోగములన్నీ కూడా నష్టపరుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవన్నిటి కొరకు నేను ఏ విధము చేతనైనను, ఆ పునరుద్ధాన బలము నాకు తెలియాలంటే నేను ఆస్తిని నష్టపరుచుకుంటాను, ఆరోగ్యము నష్టపరుచుకుంటాను, సుఖభోగం నష్టపరుచుకుంటాను, సంబంధాలు నష్టపరుచుకుంటాను, నా స్నేహాన్ని నష్టపరుచుకుంటాను. ఏ విధము చేతనైనను ఆ బలం ఏంటో నేను తెలుసుకోవాలా. ఆ మృతుల పునరుద్ధానము నేను పొందుకోవాలి. దేవుడు ప్రభువును లేపాడు, ఆయన శక్తి ద్వారా నన్ను కూడా లేపుతాడు. ఆ లేవడానికి నేను ప్రయాసపడుతున్నాను, పరుగులు తీస్తున్నాను, సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. ఎందుకోసమంటే ఒకరోజు ఈ లోకంలో ఏదున్నా కూడా నేను చచ్చిపోతాను, అంతా కూడా వ్యర్థమే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఇవన్నీ పెట్టతో సమానంగా ఎంచుకొని ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, ఏ రోజైనా నేను చచ్చి చావగానే ఏం కావాలి? నేను పునరుద్ధానం పొందాలా. ఆయనతో కూడా నేను కూడా లేపబడాలి.
ఆ లేవబడకపోతే ఈ సమస్తము వ్యర్థమే. కాబట్టి సమస్తాన్ని నేను ఎందుకు నష్టపరుచుకుంటున్నాను? శ్రేష్టమైన దాని కొరకు, మృతుల పునరుద్ధానము కొరకు. నేను ఒకరోజు చనిపోయితే ఏ లేపబడము కొరకు దేవునికి స్తోత్రము కదా. ఒకరోజు అంత సంపాదించి ఏం చేస్తున్నాడంట, వెనుక వచ్చుచున్న వారి కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం లాభము? పాతి పెట్టబడడానికేనా? ఈరోజు నీ సంబంధాలు, స్నేహాలు, పరిచయాలు, సుఖభోగములు, నీకున్న తలాంతులు, నీకున్న ఆశీర్వాదము, నీకున్న ఆస్తి, ఇవన్నీ కూడా దేని కొరకు? నీతో పాటు భూమిలో పాతి పెట్టబడడం కొరకమేనా? ఈరోజు యేసుప్రభు వారు లేచాడు కాదు, ఆయన తన శక్తి ద్వారా నన్ను కూడా లేపుతాడు. ఆ లేపబడాలని నేను ఆశపడుతున్నాను. చెప్పండి నాతో పాటు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి కదా. దాని కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఈరోజు ఆ మృతుల పునరుద్ధానము తెలుసుకోవడానికి ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత, ఆ మనస్సు నాకు కావాలనని నేను ఆశపడడానికి అడ్డుబండగా కోటి రూపాయలు వచ్చినా సరే, కోటి మంది వచ్చినా సరే, కోటి ఆకర్షణలు వచ్చినా సరే, అందుకే భక్తులు పాట పాడతాడు, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా కదా. ఒక కోటి ఐశ్వర్యము నన్ను వెతికి వచ్చిన నీతో పాటు సమాన అనుభవం కలగడానికి, నీతో పాటు పునరుద్ధానం పొందడానికి, నీతో పాటు కూర్చున్న బెడ్డానికి సమమౌనా? నీతో కూర్చుని పెడుతుందా ప్రభువా? అది పౌలు గారి ఆశ. ఈరోజు దేవుని బిడ్డలముగా కేవలం ఒక క్రైస్తవుడుగా నామకార్తుడుగా కూర్చొని ఏదో పాటలు పాడేసేసి తెల్ల బట్టలు వేసేసుకొని సమాజం దగ్గరికి వెళ్ళిపోయి చాలామంది అలాంటి ఆచారాలు, కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ పునరుద్ధరణ క్రీస్తు లేచిన ఈ పునరుద్ధరణ దినాన మన ఆశ ఏమై ఉండాలి? నేను కూడా ఆయనతో పాటు లేపబడాలి. దాని కొరకు నేను ఎంత వెలైనా చెల్లిస్తాను, కన్నీరైనా కారుస్తాను, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాను. సంబంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, స్నేహాలు, ఆస్తులు ఏవైనా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాను. ఒకవేళ నేను పునరుద్ధానము పొందడానికి, మృతుల్లో నుంచి సజీవుడిగా లేవడానికి, ఆయనతో పాటు కూర్చుండబెట్టబడడానికి ఆటంకంగా వచ్చి ఏదైనా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కదా. యేసు ప్రభువారు మార్కు సువార్త 8:31 8:31 మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఏం బోధ చేస్తాం మనం చాలాసార్లు? నేను చచ్చిపోతానని బోధ చేస్తామమ్మా. ఏం బోధ చేస్తున్నాడు? నేను చంపబడతాను అని బోధ చేస్తున్నాడు. కానీ అందులో ఇంకొకటి ఏమిటిచ్చాడు, ఏంటి? 3వ దినమున నేను మరలా లేస్తాను. దేవుని స్తోత్రం. నేను మరలా లేస్తాను అనే నిరీక్షణ తనకు ఉన్నది గనుక, దేవుడు నన్ను, తండ్రి అయిన దేవుడు నన్ను లేపుతాడన్న నిరీక్షణ ఉన్నది గనక మరణము గురించి బోధించడానికి స్టార్ట్ చేశాడంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? జీవము గురించిన నిరీక్షణ నీకుంటే మరణము గురించిన భయము నీకుండదు. ఏముండదమ్మా? జీవమును గురించిన నిరీక్షణ నీకుంటే మరణము గురించిన భయం నీకు ఉండదు. అందుకే ఆయన బోధించని ఆరంభించాడంట. ఏం బోధిస్తున్నాడు? మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది
పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినముల తర్వాత లేచుట అగత్యమని బోధింపను ఆరంభించను. మత్తయి సువార్త 17:23 ఈ మాట చెప్పగా, మత్తయి సువార్త 17:23 వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా అమ్మ ఏం చెప్పాడు? వారు చెప్పండి అమ్మ, వారు ఆయనను, నాతో పాటు చెప్పండి, వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఎందుకు దుఃఖపడరి అమ్మా? అంటే వీళ్ళకి ఎంత అర్థమైంది? సగమే అర్థమైంది. ఎందుకు దుఃఖపడ్డారు? చంపుతారు అనేసరికి దుఃఖపడ్డారు. మరి ఇంకో మాట కూడా చెప్పాడు కదా, ఏమని? నేను మూడో దిన మరలా లేస్తావో ప్రభు అని ఏడ్చాడా? ఓరు నాయన ఇంకా అయిపోయిందాం అనుకున్నాము, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుద్దా కథ అని ఏడ్చుంటారు కదా. మనం అలాగే ఏడ్చుంటాం, అమ్మయ్యా ఇంత మూడు రోజులు ఉపవాస ప్రార్థనలంట, మూడు రోజులు సభలంట, మూడు రోజులు ప్రార్థనలంట, ఇంకా అయిపోయినాయి. అమ్మ దేవానికి స్తోత్రం. లేదండి, మరలా స్టార్ట్ అవుతాయి. అమ్మో మరలా స్టార్ట్ అవుతాయా అన్నట్టుంటుంది మన ఏడుపు. వీళ్ళు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడవాలి అసలు? ఆయన ఏం చెప్పాడు? నన్ను చంపుతారు, అది అగత్యం, అది ఇంకా దాన్ని ఎవరు మార్చజాలరు. అందుకోసం వచ్చాను, అసలు చనిపోవడానికే పుట్టాను నేను. బట్ నేను మూడో రోజు మళ్ళీ లేస్తాను అన్నాడు. మరి బహుగా దుఃఖపడరంట. ఎందుకు? ఓరు నాయన మళ్ళీ లేస్తావా నువ్వు అనా? మరి ఏమర్థమైంది వాళ్ళకి? సగమే అర్థమైంది, చచ్చిపోతాడనే అర్థమైంది. మరి మరలా లేస్తానన్నప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్, అవునా ప్రభువా, ఇట్స్ అ మిరాకల్, అలాగలాగ ప్రభువా, చంపబడి మరలా లేస్తావా అని వారు ఆశ్చర్యపడరి అని రాయాలి. అక్కడ ఏం రాయాలి? ఏం జరగాలి అసలు? అక్కడ ఎలాంటి స్పందన ఉండాలి? అక్కడ వారు బహుగా ఆశ్చర్యపడరి అని ఉండాలి. కానీ విచిత్రం, వారు బహుగా దుఃఖపడరి కదా. అందుకే విశ్వాసులకు చాలాసార్లు ప్రభు అన్నాడు, మీరు ఏడవాలి వచ్చినప్పుడు ఏడవరు, నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వరు, ఏంటా మీరు పిలకేలాగా ఉన్నారు అన్నాడంట కదా. మేము ప్రలాపించదమి కానీ మీరు ఏడవ రైతురి, మేము నాట్యం ఆడుతుంది కానీ మీరు, మేము పిల్లల గ్రోవి ఊదుతుంది కానీ మీరు నాట్యం ఆడ రైతురి. అంటే దుఃఖపడాల్సినప్పుడు ఏమో నవ్వుతున్నారు, నవ్వాల్సి వచ్చినప్పుడు ఏమో దుఃఖపడుతున్నారు. మీరు ఏం చేస్తారు? మీకు అర్థమవుతుందా? మీరు పిల్లకాయలు పోలి ఉన్నారు అన్నాడంట. సో ఈరోజు ఈస్టర్ గ్రీటింగ్స్ పొద్దున్న నుంచి వస్తూ ఉన్నాయి కదా. ఈస్టర్ శుభాకాంక్షలు, మృతుల నుంచి లేచాడు ఈస్టర్, ఓకే. ఏ శుభాకాంక్షలు? దానిలో ఏమి మిడుంది? దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ ఉంది కనుకనే యేసుప్రభు వారు దాని గురించి బోధించడం మొదలుపెట్టాడంట. నేను చంపబడతాను, మూడో దినం తిరిగి లేస్తాను. అర్థం కానివాడు ఏమయ్యాడు? ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట. యేసుప్రభు కూడా ఏడ్చాడు, యేసుప్రభు కూడా కన్నీరు గార్చాడు. ఎందుకో తెలుసా? ఎబ్రీ రాష్ట్ర పత్రిక 5:7 ఒకసారి ఫ్యాన్ అన్నట్టు నెంబర్ దోమలు దొరుకుతుంది. 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేవుని స్తోత్రం. ఆయన కూడా ఏడవడం కాదు, మహారోదన చేసి కన్నీలు గార్చాడంట. దేని కొరకు? చచ్చిపోతానని కాదు, ప్రభువాను నన్ను మరణం నుంచి తిరిగి లేపాలి, నేను పునరుద్ధరణ నవ్వాలి, నేను అనేకుల నిత్య రక్షణకు కారణమవ్వాలి, మరణమును జయించాలి, సమాధిని గెలవాలి,
మరణము నన్ను బంధించి ఉంచడానికి అసాధ్యమవ్వాలి. నేను మరణ వ్యాధులను తొలగించుకొని విడిపించబడి పునరుద్ధరణడిగా రాయి దొర్లింపబడి సజీవుడిగా బయటికి రావాలి. దానికోసం ఏడ్చాడంట. దేవుని స్తోత్రం. నేను అంగీకరించబడతానో లేదో, ప్రభువా నేను అంగీకరించబడాలా, నేను ఒకరోజు చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళకూడదు, మృతుల లోకానికి వెళ్ళకూడదు, నేను సజీవుడని అవ్వాలి, నీతో పాటు సదాకాలం ఉండాలి, నేను అంగీకరించబడాలి ప్రభు అని నీవు నేను కొన్ని రోజు ఏడవాలి. దేవునికి స్తోత్రం. దేనికోసం ఏడవాలి? మృతులలో నుంచి తిరిగి లేపబడినట్లుగా, మరణ వేదనను తొలగింపబడి లేపబడినట్లుగా, మరణము నుండి రక్షింపబడినట్లుగా నువ్వు కన్నీరు కార్చి ఏడిచి ప్రార్థన చేయాల కదా. దేనికోసం ఏడుతున్నావు? ఆయన చనిపోయాడని ఏడుస్తున్నారు చాలామంది. ప్రభు అన్నాడు, నా నిమిత్తము కాదు ఎరుసలేము కుమార్తెలారా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఏమని? నేను చనిపోయి తిరిగి లేస్తాను, మీరు కూడా లేవడానికి ఏడవండి. మేము లేపబడినట్లుగా అంగీకరించబడతామో లేదో, మేము లేపబడుకున్నట్లు మా పాపం అడ్డగిస్తాయేమో, మేము లేపబడుకున్నట్లు మా బ్రతుకులు సరిగా ఉంటాయో లేవో, ప్రభు ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానము కలగాలి ప్రభు అని ఏడ్చుకు, కన్నీరు కార్చు. నీ శక్తి ద్వారా నన్ను కూడా లేపు ప్రభువా, నేను మరలా లేపబడాలి. దేవుని స్తోత్రము కదా. ఆయన ప్రార్థన చేశాడు, అంగీకరించబడ్డాడు. పిల్లరా, ఈరోజు ఆయన లేపబడడం ద్వారా ఒకటి మొదటి తిమోతి రాసిన పత్రిక 1:4 మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 1 పేతురు 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట. 1 పేతురు 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనలను మరలా జన్మింపజేశాడు. పాపము వలన అపరాధము వలన మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనలను మరలా లేపాడు, ఆ పాపము నుంచి విడిపించాడు, మరలా జన్మింపజేసను అనగా నూతన జన్మ మనకిచ్చాడు, రక్షణ మనకిచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే అంటాడు పౌలు భక్తుడు. మనకు రక్షణ లేదంటాడు, పాప క్షమాపణ లేదంటాడు. అయితే ఈరోజు ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆ నిత్యమైన నిరీక్షణ రక్షణ మన కొరకు ఆయన కలగజేశాడు. దేవునికి స్తోత్రం. మనం మరలా నూతన జన్మ పొందడానికి సహాయం చేశాడు. ఆయన ఎలాగో చనిపోయి తిరిగి లేచాడో మనము కూడా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం ఎండగా ఆయన క్రీస్తు కూడా మనల్ని ఆయన బ్రతికించను, జీవముతో కూడిన నిరీక్షణ కలగజేశాను, అక్షయమైన నిర్మలమైన వాడభారైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన మనలను మరలా జన్మింపజేశాను. 5వ వచనంలో కడవలి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, ఆ రక్షణ మనకు భద్రపరచబడి ఉన్నది, ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు భద్రపరచబడి ఉన్నది. అయితే ఈ నిరీక్షణ పొందడానికి, ఈ స్వాస్థ్యము మనం అనుభవించడానికి, ఆ మృతుల పునరుత్థానము పొందడానికి, సజీవంగా లేచి ప్రభుతో పాటు సదాకాలం ఉండడానికి మధ్యలో 6వ వచనము
ఇందువలన మీరు మిక్కిరి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేవాలి అంటే ఆ మరణ వేదనను తొలగడానికి, మరణం నుండి రక్షింపగల వానికి రోదనతో ప్రార్థన విజ్ఞాపన చేసి కన్నీరు గార్చినట్టుగా మనము కూడా నిత్యమైన స్వాస్థ్యము, పరలోక భాగ్యము, ఆ జీవముతో కూడా నిరీక్షణ మనము పొందునట్లుగా అవసరమును బట్టి ఏం కలుగుతుందంటమ్మా, నానా విధమైన శోధనల చేత మనము కూడా పరీక్షించబడుతున్నాము. ఇలాగూ యేసుప్రభువారు సిలువలో పరీక్షించబడ్డాడు, సిలువ మరణములో పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షించబడి తన విశ్వాసమును కాపాడుకొని మరణాన్ని జయించి తిరిగి లేచాడో, అలాగే ఈ శోధనలతో మనము కూడా పరీక్షించబడుతుంటుండగా వీరి యందు మన విశ్వాసం నిలకడగా ఉంటే ఒకరోజు శుద్ధ సువర్ణంగా మారిపోయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు మెప్పుయు ఘనతయు కలుటకు కారణమవుతుందంట. దేవుని స్తోత్రం. ఆఫ్టర్ ఎవ్రీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ దర్ ఇస్ హోప్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద లార్డ్. ప్రతి ఒక్క బాధకరమైన పరీక్షలు, శ్రమలు, లేకపోతే భయంకరమైన వేదనలు ఇవన్నీ కలుగుతున్న దీని వెనకాల ఒక గొప్ప నిరీక్షణ మనకున్నది. సంతోషము, ఆనందము, జీవం మనకున్నది. దేవునికి స్తోత్రం. అది మనము గుర్తుపెట్టుకుంటే ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావని చెబుతాము. సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటాం, సమస్తమును నష్టపరచుకోవడానికి ఇష్టపడతాం. ఎన్ని శ్రమలు, శోధనలు కలిగినా కూడా విశ్వాసం నిలకడగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. యోబులాగా సాక్ష్యం చెబుతాం, నిన్ను శోధింపబడిన పిమ్మట శుద్ధ సువర్ణ వలె మారేదను. ఈ శ్రమలన్నీ కూడా కొంతకాలమే. ఈ పరీక్షలో నేను నిలిచినట్టయితే, ఈ శోధనలకు నేను నిలిచినట్టయితే ఒకరోజు మెప్పు, మహిమ, ఘనత నాకు కలగబోతా ఉంది. దేవునికి స్తోత్రం. అత్యధికమైన మెప్పు, అత్యధికమైన మహిమ, అత్యధికమైన ఘనత, ఆ ఉన్నతమైన హోదా నీకు కావాలి అంటే ఈరోజు ఏం చేయాలి? ఈ సిలువ శ్రమలు తప్పవు. ఈ సిలువ శ్రమలు లాజరును యేసుప్రభువారు లేపడానికి ఎన్నో రోజు వచ్చాడు? 4 దినములైన తర్వాత. మరి యేసుప్రభువారు ఎందుకు 3 రోజు లేచాడు? మూడు. ఒకటి, మొదటి రోజు మరణము, 2వ రోజు శూన్యము, 3వ రోజు పునరుద్ధానము. దేవుని స్తోత్రం. చెప్పండి, మొదటి రోజు మరణ వేదనలు, మరణము, 2వ రోజు సైలెన్స్, శూన్యం, 3వ రోజు నిరీక్షణ, జీవము. హల్లెలూయా. ఇది మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలా. నీకు విజయము, పునరుద్ధానము, జయము, నిరీక్షణ కలగడానికి ముందు 2 ఉంటాయి. 1, వేదన, శ్రమ, పరీక్ష. ఆ తర్వాత కొద్ది కాలము సైలెన్స్. ఏముంటుందమ్మా? శూన్యం, అయోమయం, ఏమర్థం కాదు. ఏం జరుగుతుంది? అంతా చీకటి కమ్ముకొననే కదా, శూన్యం ఉంటుంది. బట్ ప్రతి శూన్యము తర్వాత, ప్రతి చీకటి తర్వాత మరలా సూర్యోదయం ఉంటుంది. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ప్రతి అంధకారము చీకటి తర్వాత సూర్యోదయము తప్పక ఉంటుంది. హల్లెలూయా. ఆ నీతిశ్వరుడు తప్పక ఉదయిస్తాడు, తప్పక నీకు నిరీక్షణ కలగజేస్తాడు. మహిమ, మెప్పు, ఘనత నీకు తప్పకుండా కలగజేస్తాడు. దేవుని స్తోత్రం కలగాక. అంతవరకు ఏం చేయాలి? ఓర్మి కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలా, సహనము కలిగి ఉండాలా, పరీక్షకు నిలకడగలిగి ఉండాలి.
ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూపిస్తాను. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11:17 హెబ్రీ 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడనని ఎవనితో చెప్పబడెనో. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా తన మృతుల నుండి మరలా చెప్పండి తన ఏక కుమారుణ్ణి. అందరు చెప్పాలా? నిద్రపోయిన తన ఏక కుమారుణ్ణి అర్పించి ఏం చేశారంటమ్మా? ఇప్పుడు తనకున్న స్వాస్థ్యము సంతోషము ఆనందము ఆస్తి నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుట గొప్పనా కష్టమా? లేక తన ఏక కుమారుని బలిగా అర్పణగా అర్పించుట కష్టమా? చెప్పండి అమ్మా, నీకున్న ఆస్తి ఐశ్వర్యము సుఖ సౌఖ్యములు పెంటతో సమానముగా ఎంచుకొని నష్టపరుచుకోవడం కష్టమా, లేక నీకున్న ఏకైక కుమారుని బలిగా అర్పణగా అర్పించడం కష్టమా? కుమారుని బలిగా అర్పణగా అర్పించట కష్టము. ఎందుకు అర్పించగలిగాడంట? విశ్వాసమును బట్టి నా దేవుడు మృతులను సహితము సజీవుడుగా సజీవులుగా లేపుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అన్న నిరీక్షణ నీకుంటే నీవు సమస్తమును పెంటతో సమానంగా నష్టపరుచుకోవడం కాదు, ఎంచుకోవడం కాదు, శక్కమైతే బలిగా అర్పణగా అర్పించేస్తావు, సజీవ యాగముగా అర్పించుకుంటావు. ఎప్పుడు? విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు, విశ్వాసము పరీక్షించబడినప్పుడు, విశ్వాసం నిలకడగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, అంతేకాదు వాగ్దానం చేయగానే సంతోషించి చంకలు కొట్టుకోవడం కాదు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడనని ఎవనితో చెప్పబడెనో, ప్రభు చెప్పాడు కదా అని అనుకుంటే కాదు, ప్రభు వాగ్దానం చేశాడు కదా కదా. 31st night వాగ్దానం తీసుకొని ఓ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవుడు వాగ్దానం చేశాడు అని అనుకుంటే కాదు. ఏది నేను నీకు ఇస్తానో, ఏ ఆశీర్వాదం నీకు ఇస్తానో, ఏది నేను నీకు ఇస్తానో అని దేవుడు నీతో చెప్పడం మాత్రం కాదు, అది పొందుకోవడానికి ఒకవేళ పరీక్ష వస్తే దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను దీన్ని పొందుకుంటాను కదా, దేవుడు తప్పకుండా ఇస్తాడు కదా, ఇస్తానన్నవాడు చెప్పినవాడు అబద్ధమాడేవాడు కాదు కదా అని ఆ విశ్వాసం పరీక్షించబడినప్పుడు నీవు ఏదైనా నీవు బలిగా ఇవ్వవలసి వస్తే, నష్టముగా ఎంచుకోవలసి వస్తే, పెంటతో సమానంగా ఎంచుకోవాల్సి వస్తే, సమర్పించుకోవాల్సి వస్తే, నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని పొందుకుంటావు. మనం వాగ్దానం చేయగానే సంతోషంతో అంగీకరించి దేవాని స్తోత్రం భలే వాగ్దానం చేసావు నాయన, ఈ సంవత్సరము ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ సంవత్సరము నా విషయంలో నా కుటుంబ విషయంలో పరిచయం విషయంలో ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసుకొని వాగ్దానం తీస్తే నీ దేవుడే నిన్ను రక్షించును అని వచ్చింది. నాకు ఏమొచ్చింది? ఎక్కడుంది అది? నీ దేవుడే నిన్ను రక్షించు. నేను అనుకున్నాను ప్రభువా ఇదేంటి నాయన, నీ దేవుడే నిన్ను రక్షించడంటే మన నువ్వు అప్పది ఇంకో రక్షిస్తారు అని సాధారణంగా అనుకున్నాను. ఎప్పుడైతే ఆ పరీక్షల గుండా శ్రమల గుండా వేదనల గుండా అంతరంగము నిద్రపట్టకుండా క్షోభలో ఉండిపోయి మధ్యరాత్రిని కూడా లేచి ఏడ్చే సమయం వచ్చినప్పుడు, అప్పుడు కొన్ని రోజుల తర్వాత నా బైబిల్లో మళ్ళీ ఆ వాగ్దానం కనబడింది.
ప్రామిస్ కార్డ్ అది తీశాను. నీ దేవుడే నేను రక్షించను. ఏంటబ్బా ఇది ఎక్కడుందని చదువుతుంటే అప్పుడు అక్కడ దానియేలు సింహము గుహలో పడద్రోయబడ్డాడు. ఆ సింహాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఈ సింహాలు మింగడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ అంటాడు, నీ దేవుడే నిన్ను, ఓహో ప్రభువా, ఈ సింహాలన్నీ నా చుట్టూ వస్తాయని, సింహపు గుహలో నేను పడతానని, వీటన్నిటిలో నీవే నన్ను రక్షిస్తావని ముందుగానే నాకు వాగ్దానం ఇచ్చావా అనిపించింది. దేవునికి స్తోత్రం. వాగ్దానం తీసుకున్నప్పుడు సంతోషంతో అంగీకరించడం కాదు, ఆ సింహాల గుహలో పడద్రోయబడినప్పుడు నిర్భయముగా దేవునితో నిరీక్షణతో విశ్వాసము కాపాడుకుని నిలబడుట చాలా ప్రాముఖ్యం. నువ్వు ఆ విశ్వాసంతో లేకపోతే, ఆ ధైర్యముతో లేకపోతే, నా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని నమ్మకమైన జీవితాన్ని కలిగి లేకపోతే సింహాలు నిన్ను చీల్చి పడేస్తాయి. కనుక దేవుడారా, అబ్రహాము వాగ్దానం చేపట్టేటప్పుడు సంతోషించాడు. ఇష్మాయేలు కాదు ఇస్సాకు నీకు వాగ్దాన పుత్రుడని చెప్పినప్పుడు విన్నాడు. అయితే ఆ ఇస్సాకునే బలిగా అర్పించవలసి వచ్చినప్పుడు విశ్వాసములో స్థిరత్వము కలిగిన వాడే, తన భార్యతో ఒకవేళ పంచుకుంటే ఎక్కడైనా బలహీన పరిశుద్ధేమో, విశ్వాసాన్ని చెడగొట్టుద్దేమో, లేకపోతే సంశయిస్తుందేమో, లేకపోతే అనుమానం తీసుకొస్తుందేమో, లేకపోతే కొత్త కొత్త సలహాలు ఇస్తుందేమో అని ఆలోచన చేసి ఎవరికి చెప్పకుండా తన విశ్వాసం ఏంటి, ఏమైంది, నా కుమారుని బలిగా అర్పణగా అర్పించడానికి తీసుకెళ్తున్నాను, మరలా మృతుల్లో నుంచి దేవుడు సజీవంగా లేపుతాడు, నేను మరలా ఇంటికి తీసుకొస్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళావు అయ్యగారు అంటే, అలా తిరిగి వచ్చడానికి వెళ్ళాను, కాలక్షేపానికి వెళ్ళాను, అలా 3 రోజుల విహారయాత్రకు వెళ్ళాను అని చెబుతాను. అదే ముందు చెప్పుతే ఏం చేస్తుంది, లేదు ఇప్పుడు అనుమానాన్ని తీసుకొస్తా ఉంటుంది. ఎలాగైనా మరలా నేను ఏం చేస్తాను, మృతులను సహితము సజీవులుగా లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగి ఎందుకు చెప్పాలి ఈమెకి, ఎట్లాగ మేము మళ్ళీ వస్తాం కదా అని చెప్పకుండా పోయాడంట. దేవుని స్తోత్రం. అది విశ్వాసములో నిలకడగా ఉండమంటే ఆ వచ్చిన తర్వాత పెద్ద బాంబు పెలిచారంట. ఎవరికి, చారమ్మ గారికి. ఎక్కడ పోయావయ్యా, పనివారిని గంత కట్టించి గాడిదలు తీసుకొని పోయి ఎక్కడికి పోయావు, 3 రోజులు అయిపోయింది, పోవడానికి 3 రోజులు అంటే మళ్ళీ రావడానికి, 3 దినముల ప్రయాణం అంత దూరం పోయాడంటే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఎన్ని రోజులు, 1 వీక్ హాలిడేస్ అనమాట, సమ్మర్ హాలిడేస్. దేవుని స్తోత్రం. ఎడికెళ్ళాడు, ఎడికెళ్ళాడమ్మా, ఊటీకి వెళ్ళాడు, ఏది కొడైకెనాల్ వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నా ఆ మాట, కొండ మీద ఏముంటుందమ్మా, చల్లదనం ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్ళాడు, పర్వతం మీదకి వెళ్ళాడు కదా. ఏ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పర్వతాల మీద వేడి ఉంటుంది, మన పర్వతాల మీద పచ్చ చల్లగా ఉంటుందనా, ఏ పర్వతాలు ఎక్కినా కూడా. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చెప్పుంటాడు, చల్లగా చెప్పాడు. ఏం చెప్పాడు, ఏమి లేదు ఒకసే, ఏం లేదు, అంత పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఏం లేదులే, ఏంటండి చెప్పొచ్చు కదా, 1 వీక్ హాలిడేస్కి వెళ్ళాను, ఏం చేశారయ్యా వెళ్ళి, వెళ్ళి దేవుడు చెప్పాడు మన బాబుని బలిమ్మని అందుకే తీసుకెళ్ళిపోయాను. అవును నాకు తెలుసు విశ్వాసం, నేను మళ్ళీ మేమిద్దరం కలిసి వస్తామని. దేవుని స్తోత్రం. రిటర్న్ జర్నీ గురించిన కన్ఫర్మేషన్ లేకపోతే స్టార్టింగ్ జర్నీ చెయ్యొద్దు. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా, అబ్రహాంకి ఏముంది, రిటర్న్ జర్నీ కన్ఫర్మేషన్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. రిజర్వేషన్ రిటర్న్ కూడా తెచ్చుకున్నాడు. టికెట్లు ఎన్ని, వెళ్ళేటప్పుడు ఎన్ని టికెట్లు, వచ్చేటప్పుడు కూడా అన్నే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కదా. అది విశ్వాసం అంటే. ఈ మధ్యలో లోపల పోరాటం, బలిగా అర్పణగా అర్పించాలి ఎవరిని, తన కుమారుణ్ణి. ఎవరి 11:12 అందుచేత
మృతతుల్యుడైన ఒకని నుండి ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం. నా దేవుడు చెప్పింది నేను చేయడానికి నేను లోపడితే నా దేవుడు నాకు జీవముతో కూడిన నిరీక్షణ ఇస్తాడు, వాడబారని కిరీటం ఇస్తాడు, నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఒకటి పెంటతో సమానంగా ఎంచుకుంటే దానికి 1000 ఇస్తాడు. నేను దేన్ని కోల్పోతానో దానికంటే 100 దేవుడు నాకు ఇస్తాడు. ఇందువలన మీరు ఆనందించుచున్నారు కానీ ప్రస్తుతమున అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత మీరు పరీక్షింపబడుచున్నారు. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు మహిమయు ఘనతయు కలుటకు కారణమగును. దేవుని స్తోత్రం. ఏ నమ్మడంట అబ్రహాము? నా దేవుడు, చెప్పండి, నా దేవుడు మృతులను సహితము సజీవులుగా లేపుటకు శక్తిమంతుడు. నా దేవుడు లేపుతాడు, నా పరిస్థితి మారుస్తాడు, నా దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. నా శత్రువాడు నా మీద అతిశయిపోవద్దు, నేను కింద పడను, నా దేవుడు మరలను లేపుతాడు, లేపుతాడు. అది చావైనా సరే నన్ను లేపుతాడు. ఆయన చేసిన వాగ్దానం మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన వాగ్దానం చేశాడు కనుక నాతో వాగ్దానం చేసి నా ద్వారా దాన్ని నెరవేరుస్తానని చెప్పినప్పుడు అది నెరవేర్చబడకుండా నేను చావను, చచ్చినా మరలా నన్ను లేపుతాడు ఆయన. ఆ పని చేయించుకొని ముగించుకుంటాడు ఆయన. అది విశ్వాసం అంటే, అది నమ్మడం అంటే కదా. ఆ విశ్వాసం ఈరోజు దేవుడు మనకిచ్చును గాక. అదే ఎబ్రీదాస పత్రిక 10:32 అయితే మీరు వెలిగింపబడిన పిమ్మట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 ఆరడి పడుతుంది. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమయ్యున్నది. దేవునికి స్తోత్రం కదా. వెలిగించబడిన తిప్పిమట ఏమయ్యారంట? శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించారంట, నిందలను బాధను అనుభవించడానికి ఆరాటపడ్డారంట, స్వాస్థ్యమును పోగొట్టుకోవడానికి ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారంట. ఎందుకయ్యా అంటే మాకు మరిశ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం మాకుందని. దేవుని స్తోత్రం. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకు. అబ్రహాము కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ మృతుల పునరుద్ధానము కొరకు, ఆ బలము కొరకు పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆదిమ సంఘము ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఏమి ఎరిగి? నిత్యమైన స్వాస్థ్యం మాకు ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము మాకు ఉన్నది. ఆ వాగ్దానము పొందిన నిమిత్తం మీకు ఏం కావాలంట? ఓర్మి కావాలి, ఓర్పు కావాలి, కొంచెం ఓపిక పట్టు. గుడ్ ఫ్రైడే పోయిందని బాధపడకు, సాటర్డే పోయిందని బాధపడకు,
సండే తప్పకుండా వస్తుంది. దేవుని స్తోత్రం కదా. కొంచెం ఏం కావాలంట, అంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానందిగ దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10. అమ్మా 10 మొదటి నుంచి చదువమ్మా. 5:10 మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానందిగ దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన బిమ్మట తానే మిమ్మను పూనులనుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమను ఎంతకాలం అంట, శ్రమను ఎంతకాలం అంట ఏమ్మా? శూన్యము సైలెన్స్ ఎంత ఎంతకాలము? కొంచెమే, నిమిషం మాత్రము నేను నిన్ను విడిచిపెట్టింది, కానీ గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చుచున్నాను. దేవునికి స్తోత్రం. కొంచెము కాలం శ్రమ, ఆ తర్వాత నిత్యము మహిమ. దేవుని స్తోత్రం. ఏముంటుందంట? నిత్యము మహిమ. ద గ్లోరీ విల్ బీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ద ట్రయల్స్ ఆర్ ఫర్ ఓన్లీ షార్ట్ పీరియడ్. శ్రమలు ఎంతకాలం అమ్మా? కొంచెమే, బట్ మహిమ నిత్యము. ప్రైజ్ ద లార్డ్ కదా. 3 డేస్ కష్టపడ్డాడు అబ్రహాం, అంతే. ఎంత? 3 డేస్ అలా వెళ్ళాడు, పర్వతం ఎక్కాడు, కట్టెలు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు, అంతే. కత్తి దూశాడు, పరలోకం నుంచి స్వరం వినపడుతుంది, అబ్రహామ అబ్రహామ. ఆ చిన్నవన్నీ ఏమి చేయకు. నౌ ఐ కేమ్ టు నో దట్ యూ ఫియర్ మీ. నీవు నాకు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు అర్థమైపోయింది. ఇదిగో పొదలో కట్టబడినటువంటి పొట్టేలు బలిగార్పణ అర్పించడానికి నీ కొరకు యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ శ్రమలన్నీ భరించి, నీ అవమానాలు నిందలు భరించి, నీ కొరకు చనిపోయి తిరిగి లేవడానికి నీ ప్రభువు కట్టబడిన గొర్రపిల్ల సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. ఆ ఓపిక మనకు ఉండదు చాలాసార్లు, ఆ విశ్వాసం మనకుండదు చాలాసార్లు. కానీ ఈ వాగ్దానము పొందు నిమిత్తం మీకేం కావాలంట? ఓరిమి అవసరమైనది. లాజర్ విషయంలో కూడా ఓరిమి అవసరమయ్యుండిను. యోహాను సువార్త 11:11 యోహాను సువార్త 11:11 ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఇప్పుడు అక్కడ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు అందరు కలిసిపోతున్నారా లేదా చెప్పాలి? అందరు కలిసిపోతున్నారు. ఏం చేయబోతున్నారంట? లాజర్ని లేపడానికి. ఇప్పుడు అక్కడ ఏమనాలి? అతనిని మేలుకొలప వెళ్ళుచున్నాము అనాలా, వెళ్ళుచున్నాను అనాలా, ఏమనాలి? వాళ్ళని కూడా కలుపుకుంటే వెళ్ళుచున్నాము అనాలి. వెళ్ళుచున్నాను అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని నేను కలుపుకోవట్లేదండి. ఎందుకు? వాళ్ళు ఏమన్నారు? ఆయనతో పాటు మనం కూడా చచ్చిపోదాం రండి, ఆయన నిజంగా మేలుకొని ఉంటే నిజంగా లేస్తాడు అంటే వాళ్ళకి ఏముంది? అవిశ్వాసం ఉన్నది. కాబట్టి ఆయన వారిని తనతో పాటు కలుపుకోలేదు. కొన్నిసార్లు ప్రభువుతో కలిసే ఉంటున్నాము, ఆయన శిష్యత్వంలోనే ఉంటున్నాము, ఆయనతోనే పరిచయం చేస్తున్నాము, కానీ ఆయన మనలను కలుపుకుంటున్నాడో లేదో అర్థమవుతుందా? మనం ఆయన్ని కలుపుకుంటున్నాము, కానీ ఆయన మనల్ని తన పనిలో, తన పరిచర్యలో, తన కార్యక్రమాల్లో, తన కార్యవిధిలో మనల్ని కలుపుకుంటున్నాడో లేదో మనకు తెలియకుండా పోతుంది చాలాసార్లు. ఉండేది మాత్రం ఆయనతోనే, పేరు మాత్రం క్రైస్తవులమే, వచ్చేది సంఘానికే, కానీ నీవు ఆయనలో, ఆయన నిన్ను కలుపుకుంటున్నాడా లేదా అది చాలా ప్రాముఖ్యం. అయితే 41:1 అంతట వారు ఆ రాయి తీసి వేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి
నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నెరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని. ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయగానే నా మనవి విను ప్రభువా అని అంటామా, నా మనవి విన్నందుకు నీకు వందనాలు ప్రభువా అంటామా? చెప్పండి, నా ప్రార్థన విను ప్రభువా అంటాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా మనవి వినినందున. ఎక్కడ మనవి చేస్తుంటాడు? మరి మరియా మార్తల విషయంలో వారనుకుంటారు ఆలస్యం చేశాడు, 4 రోజుల తర్వాత వచ్చాడు అనుకుంటున్నారు. కానీ ఆయన రోగిగా ఉన్నప్పుడే యేసయ్య ప్రార్థన చేశాడంట. ఆయనకు ఆల్రెడీ బయలుపరచబడింది, లాజరు చనిపోతాడు. అప్పుడు ప్రభు ప్రార్థన చేశాడంట. ఏమని? ప్రభు అతడు మృతుల్లో నుంచి సజీవుడిగా లేవాలి, నేను వెళ్తాను లేవా. అప్పుడు జవాబు వచ్చేసింది, లేపడానికి బయలుదేరాడంట. దేవుని స్తోత్రం. లాజరు చచ్చిపోయాడు, లేపుదామని అన్నాడా? లాజరు నిద్రపోతున్నాడు, లేపుదామన్నాడు. అంటే మనుషులందరి దృష్టిలో లాజరు చనిపోయాడు, యేసుప్రభు దృష్టిలో ఆయన నిద్రపోతున్నాడు. ఎందుకు? ముందుగానే ప్రార్థన చేసి నమ్మాడు అతడు మృతుల్లోంచి తిరిగి లేస్తాడు అని. అందుకే చెప్పగలుగుతున్నాడు, నువ్వు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నమ్మడానికి, జీర్ణం చేసుకోవడానికి మనకు కష్టంగా ఉంటుంది. ఆత్మీయ పరిధిలోనికి వెళ్ళిన వాడికి ఇది సాధారణంగా ఉంటుంది. అతనికి అనుమానం ఉండదు, అవిశ్వాసం ఉండదు. యేసుప్రభు వారు ఆత్మీయ పరిధిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి భయం లేదు. ఏం చెబుతున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు, మనం మేలుకొలపబోతున్నాను నేను. ఎందుకు? ముందుగానే ప్రార్థన చేశాడంట తండ్రికి. కనుక ఆ లాజరు తిరిగి లేవడానికి 4 రోజుల తర్వాత, అంటే అంత ఓర్మి ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపబడి ప్రజలందరికీ విస్మయము కలిగించాలి అంటే కొంచెం ఓర్మి అవసరం పడింది. 4 రోజులు సమాధిలో శూన్యత అవసరం పడింది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు వాగ్దానం ఉన్నా కూడా ఆలస్యం చేస్తున్నాడేమో, ఆ వాగ్దాన ఫలము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. విశ్వాసం పరీక్షించినప్పుడు నిలబడవలసిన అవసరం ఉన్నది. ఆ తర్వాత నీవు మహిమను చూస్తావు. ఆ తర్వాత నీవు ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె సంతానాన్ని చూస్తావు. అంతవరకు ఏం కావాలమ్మా? ఓరిమి అవసరమైనది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని యేసుప్రభువు నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఎక్కడైతే మృతతుల్యమైన పరిస్థితులు అనుభవిస్తున్నావో, చచ్చాన్రా బాబు అని అనుకుంటున్నావో, ఇక నిరీక్షణ లేదని అనుకుంటున్నావో, అయ్యో జవాబు రావట్లేదు అనుకుంటున్నావో, ఇక అయిపోయింది, ఎవడు కూడా దీన్ని బాగు చేయలేడు, ఇది చచ్చిపోయిన పరిస్థితి అనుకుంటున్నావో, ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్ అని అనుకుంటున్నావో, అక్కడ కూర్చొని నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. భయపడకు. ఆయన తన శక్తిని పంపి లేపేంత వరకు ఓపికతో విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉండు. దేవుని స్తోత్రం. ఒకరోజు తప్పకుండా సూర్యోదయం వస్తుంది, ఒకరోజు తప్పకుండా నీకు వెలుగు వచ్చినది లేమ్మో తేజరెల్లు అని చెబుతాడు. కటిక చీకటి భూమిని కమ్మినా కూడా నీ మీద యెహోవా మహిమ ప్రకాశించుచున్నదని జవాబు, ఆ సందర్భము, ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యము, ఆ మహిమ గల కార్యము నీ జీవితంలో జరగబోతా ఉన్నది. ఆ నిరీక్షణతో బ్రతుటకు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తల వంచుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాము. క్రీస్తు నందు ఈ నిరీక్షణ నేను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నీవు నమ్మితే ఆయన నిద్రించిన వారిని కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తాడని రాబడింది. నీ మరణాన్ని జీవంగా మార్చగల దేవుడు, నీ చీకటిని వెలుగుగా చేయగల దేవుడు, తన శక్తి వలన నిన్ను కూడా లేపే దేవుడు ఆయన.
మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దాన్ని నమ్మాడు. ఆ బలము ఆ ప్రభావము ఏంటో నేను కూడా పొందుకోవాలి, అది తెలుసుకోవాలని పౌలు గారు పరిగెత్తాడు. వారిరువురు ముందు మనము కూడా మాదిరిగా చేసుకొని నమ్మి పరుగులు తీసేవారుగా ఉందుముగాక. మన పరిస్థితి నుంచి లేవనెత్తబడదుముగాక. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా తల వంచుకొని దయచేసి కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా చచ్చిపోయిన స్థితి నుంచి నువ్వు మరలా లేపుతావు నాయన. నాకు నిరీక్షణ ఉంది ప్రభువా, నువ్వు మృతుల్లో నుంచి తిరిగి లేచడం వలన ఆ జీవంతో కూడిన నిరీక్షణ నాకు కలగజేస్తావు నాయన. అది తప్పకుండా ప్రత్యక్షపరచబడుతుంది ప్రభువా. అయితే కొంచెము కాలము దుఃఖము, కొంచెము కాలము శోధనలు, కొంచెము కాలము నా విశ్వాసముకు పరీక్ష. ఇందులో నిలకడగొండడానికి సహాయం చేయి ప్రభువా. నేను తప్పకుండా ఒకరోజు లేస్తాను నాయన. ప్రతి వేదనకరమైన పరిస్థితి తర్వాత గొప్ప నిరీక్షణ, ఆనందము, సంతోషము నీలో తప్పకుండా ఉంటుంది నాయన. నువ్వు దాన్ని కలగజేస్తావు ప్రభువా. ఆ ఓరిమి నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పాస్టర్ గారు ముందు వచ్చి ప్రార్థన చేస్తాం. అక్కడ ప్రార్థన. నేను పునరుత్థానుడమైనటువంటి దేవుడవుగా, ప్రభువుగా, రక్షకుడవుగా ప్రభువా తండ్రి అయ్యా, మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరణపు ముళ్ళును విరిచి వేసిన దేవా మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము గొప్ప దేవా. అయ్యా మృత్యుంజయుడైనటువంటి యేసుని ప్రకటించే బిడ్డలుగా అయ్యా మీరు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని అడుగుతున్నాం. నీకు పునరుత్థాన శక్తిని పొందుకున్న వారమై ఉండుటకి సహాయం చెయ్యండి, కృప చూపండి. నేను నా కొరకు మా కొరకు కలవరి సిలువలో బలియాగముగా తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. నీకు అపారమైన ప్రేమను బట్టి నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి నీవు ఇచ్చిన గొప్ప రక్షణకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తిరిగి మూడో దినమున తిరిగి లేచిన దేవుడో, విజయశీలుడవు, జయశీలుడో, మరణమును జయించిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు పునరుత్థాన శక్తిని కలిగిన వారమై ప్రతి ఒక్కరమును జీవించుటకి సహాయం చేయండి. పునరుత్థానుడైన యేసుని ప్రకటించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. మీరు బలపరచండి, విన్న వాక్యమును ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి, అభివృద్ధిపరచండి నాయన, దీవించండి ప్రభు. కుడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించిన ఆయన అయ్యా ముందున్న సమయమును దీవెనకరంగా చేసి మహిమ పొందండి దయగల దేవా. మీకే వేలాది స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే ముందున్న కార్యక్రమం అంతటిని కూడా ఘనంగా జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ప్రభు నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే తల వంచుకొని కళ్ళు మూసుకొని ఉందాం. దయచేసి మన కొరకు శిరువుల రక్తము కార్చి చనిపోయినటువంటి యేసు క్రీస్తు వారు తన శరీరము ద్వారా మనను కూడా జీవింపచేయడానికి